హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూస్తా తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి కొంచెం హ్యాపీగా ఉందన్నమాట, కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక స్పెషల్ డే అన్నమాట. సో అదేంటో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను, అందుకే నా డ్రెస్ ఇట్లా ఉంది, నా ఫేస్ ఇట్లా ఉంది. ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చానమాట. సో మార్నింగే స్టార్ట్ చేశాను. ఈరోజు కొన్ని స్పెషల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఏం చేయాలో. ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోద్ది, చూసేయండి. హాయ్ గాయస్, నేనైతే బాత్ చేసి వచ్చేసాను. నా డ్రెస్ అయితే ఇట్లా ఉంది చూడండి. ఇది వచ్చేసి నేను ఒక లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఈరోజు. సో వాళ్ళ యానివర్సరీకి నేను చేసే స్పెషల్స్ నేను ఈరోజు చూపిస్తాను. అంటే ఇంకా ఏమనుకోలేదు, తొందరగా అయిపోయేది సేమియా కాబట్టి, సో సేమియా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మేము లంచ్ వచ్చేసి 10:30 తినేస్తామండి. ఇప్పుడే 8:30 అయిపోయింది. సో ఫాస్ట్గా చేసేయాలి అనమాట ఏదైనా కూడా. ఇంకా ఏం చేస్తానో ఏంటి ఈరోజు ఎట్లా గడుస్తుంది మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ నా ఛానల్లో ఈ సేమియా అన్న రెసిపీ క్లియర్గా చూపించాను, ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ అయితే నేను నట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాను నేతిలో. నెక్స్ట్ వచ్చేసి సేమియాలు ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి తురుము పెట్టుకున్న క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇదేంటంటే, ఇది క్యారెట్ నీట్గా ఫ్రై చేసేసుకొని ఇందులోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. మీరు ఒకవేళ సేమియాల్లో క్యారెట్ వేసుకోకపోతే ఒకసారి వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి నీళ్లు మరగ పెట్టుకున్నాను. నీళ్లు బాయిల్ అయిన తర్వాత సేమియాలు వేసుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత సగ్గు బియ్యం నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. సో ఈ రెండు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 80-90% కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యారెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత బాగా కుక్ అయిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2-3 ఇలా చేసి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్లో మిల్క్ యాడ్ చేస్తామండి. దీంట్లో మొత్తం అంతా సేమియాలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటాం. దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతాయి మిల్క్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మిల్క్ అవ్వకుండా ఉంటాయన్నమాట, సేమియాలన్నీ వాటర్లోనే కుక్ అయిపోతాయి. సో దీనివల్ల చాలా తక్కువ మిల్క్ అనేది పడుతుంది మన సేమియాలకి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి, నార్మల్ సేమియాల్లాగే ఉంటుంది. టేస్ట్ వైజ్ ఏమీ డిఫరెన్స్ ఉండదు అన్నమాట. పాలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కూడా తినొచ్చండి సేమియా అనేది, ఎందుకంటే కొంచెమే పాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ అయితే సేమ్ ఉంటుందండి, అసలు ఏం డిఫరెన్స్ ఉండదు. సో మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసుకోండి ఇట్లాగా. ఇంకా నా సేమియా అన్నది అయిపోయింది, నట్స్ యాడ్ చేసుకోవటమే లాస్ట్లో. సో చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా అయితే. మీరు క్యారెట్ మాత్రం యాడ్ చేసుకోండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నమాట సేమియాల్లో క్యారెట్ అనేది. మేము ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెరుగు చట్నీ చేశాను, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఆనియన్స్ వేయించుకుంటున్నాను, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీ రెసిపీ అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇంతకుముందే మన ఛానల్లో వచ్చేసింది, చూడకపోతే చూడండి. ఇప్పుడైతే కేక్ చేస్తున్నాను. దానికి కావాల్సిన 2 ఒరియో బిస్కెట్స్ అనమాట, పెద్ద ప్యాకెట్స్ 120 గ్రామ్స్ తీసుకున్నాము. అట్లాంటి 120 గ్రామ్స్ 2 ప్యాకెట్స్ తీసుకోవాలన్నమాట. సో దాన్ని ఏంటంటే ఇట్లా బ్రేక్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కేక్ చాలా ఈజీగా అయిపోద్దండి, ఓరియో బిస్కెట్స్ ఉంటే సరిపోద్ది, ఇంకా మిల్క్ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్లా వేసేసుకోవాలండి. మీకు కావాలంటే మిల్క్తోనే గ్రైండ్ చేసేసుకోండి, ఏం కాదు. నేనైతే ఇలా విడిగా మిల్క్ కలుపుకుంటానమాట. మేము షుగర్ లైట్గా తింటాం కాబట్టి షుగర్ యాడ్ చేయలేదండి. మీరు షుగర్ తినేటట్టయితే ఇందులోనే యాడ్ చేసేసుకోండి మిక్సీలో. ఇంకా దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటానమాట. 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్కి 1 కప్ ఆఫ్ మిల్క్ సరిపోతాయి. సో మిల్క్ మొత్తం ఒక్కసారి వేసి కలపట్లేదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను.
ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవటం వల్ల ఇంకా ఏమన్నా బిస్కెట్లు అట్లాంటివి ఉంటే ఏంటంటే నానిపోయి మెత్తగా అవుతాయి అన్నమాట సో ఒకసారి కలిపేసుకోకండి ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూపించిన విధంగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి సో మళ్ళీ వేసుకుంటున్నాను సరిపోలేదని మిల్క్ అట్లా ఒక 2 ప్యాకెట్స్ కి ఆ నేను చూపిస్తున్నా కదా వీడియోలో అలాంటి బౌల్ అంత మిల్క్ పట్ని అన్నమాట నాకైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నానండి సో ఇది స్కిప్ చేసినా ఏం కాదు నేనైతే యాడ్ చేసుకున్నా ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అలానే ఇలాచీ మాత్రం అస్సలు యాడ్ చేయకండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో రావాలండి మనం మిక్స్ చేసుకున్నది అప్పుడే కేక్ అనేది సాఫ్ట్ గా వస్తది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పట్టిస్తున్నానన్నమాట ఆ బౌల్ కి సో మీ దగ్గర ఏదైనా ఉంటే కేక్ మోల్డ్ ఉంటే ఏం కాదు లేకపోయినా ఇట్లా బౌల్ ఏదైనా స్టీల్ తీసుకోవచ్చు ఏం కాదు సో దీనికి ఏంటంటే మొత్తం గ్రీస్ చేసిన తర్వాత మైదా పిండి వేస్తున్నానన్నమాట మైదా పిండి గాని లేకపోతే గోధుమ పిండి గాని ఏదైనా పర్ల మొత్తం ఆయిల్ గ్రీస్ చేసాం కదా అట్లాగే పిండిని మొత్తం పట్టించాలన్నమాట దాన్ని మాడకుండా ఉండటానికి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈనో వేసుకుంటున్నాను బాగా పొంగటం కోసం ఇది వేసుకోపోయినా ఏం కాదండి సాఫ్ట్ గానే వస్తది కేక్ అనేది మా ఇంట్లో అవైలబుల్ గా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను సో ఈ కేక్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏమున్నా లేకపోయినా బిస్కెట్స్ మిల్క్ ఉంటే సరిపోద్ది ఉంటే వేసుకోండి ఇంకా ఈనో వెనిలా ఎసెన్స్ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అన్నమాట సో ఇదంతా బౌల్ లో వేసేసుకుంటున్నాను మీకు ఈ పిండి ప్రాసెస్ అంతా లేకుండా బటర్ పేపర్ ఉంటే చాలా ఈజీ అండి మా ఇంట్లో బటర్ పేపర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇట్లా పిండి మొత్తం కోటింగ్ చేశాను బౌల్ కి నెక్స్ట్ వచ్చేసి అట్లా డాబ్ చేశాను కదా గిన్నెని ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అట్లా డాబ్ చేయటం వల్ల మొత్తం పిండి వేసుకున్నాక అట్లా డాబ్ చేసేయాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను దాని కింద ఒక ప్లేట్ అనేది వేసాను చూశారు కదా సో ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బౌల్ అనేది అందులో పెట్టేసుకోవాలి పైన అయితే నేను నట్స్ తో గార్నిష్ చేశాను మీ దగ్గర జెల్లీస్ ఉంటే జెల్లీస్ తో కూడా గార్నిష్ చేసుకోండి బాగుంటది హై గాయ్స్ ఇప్పుడే నేను లేచాను అన్నమాట పడుకొని లేచాను సో కేక్ అయితే పెట్టేసి వచ్చాను తొందరగా ఇంకా లేవగానే చాలా లేట్ అయిపోయింది అని తొందరగా చేసేసాను కేక్ అయితే అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఓరియో కేక్ అనేది బిస్కెట్స్ మిల్క్ మీకు ఈనో ఉన్నా లేకపోయినా పెద్ద అవసరం లేదన్నమాట ఈనో నేనైతే వేసాను ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా అవసరం లేదు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు సో కావాలంటే మీరు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఏం లేకపోయినా కూడా ఓరియో బిస్కెట్స్ ఉంటే సరిపోతాయి ఓరియో బిస్కెట్స్ మిల్క్ ఉంటే సరిపోద్ది ఇంకా మిగతాయన్నీ ఎక్స్ట్రా అన్నమాట నేనైతే కొన్ని వేసాను మీకు కూడా కావాలంటే చేసుకోండి ఇంకా అది అయితే కుక్ అయిపోయింది ఎట్లా కుక్ అయిందో ఒకసారి చూసొద్దాం కుక్ అవుతుంది ఆల్మోస్ట్ డన్ అనుకుంటున్నాను ఎట్లా ఉందో చూసొచ్చేద్దాం ఎగ్జాక్ట్లీ 45 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెడితే ఇట్లా వస్తుందండి చూసారు కదా టూత్ పిక్స్ అన్న ఏదన్నా మీ దగ్గర ఉంటే దాంతో చూసుకోవచ్చు కేక్ కుక్ అయిందా లేదా పర్ఫెక్ట్ గానీ మనకు అంటుకుంటే కుక్ అవనట్టు మనకు అంటుకోకుండా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా కుక్ అయింది చూసారు కదా ఇంకా ఒక ప్లేట్ లో తీసుకున్నాను ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా స్పంజీలా వచ్చింది టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంది ఈ రోజు సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి మా అమ్మాయి మ్యారేజ్ డే ఇలా జరిగిందన్నమాట సో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం నేను పిక్స్ అనేవి కేక్ కటింగ్ అవి నేను సరిగ్గా షూట్ చేయలేదు కానీ నేను పిక్స్ అనేవి చేసినంత వరకు పెడతాను చూడండి ఈ రోజు అయితే చాలా హ్యాపీగా గడిచింది అంత బాగుందన్నమాట ఇంకా బిర్యానీ కూడా చేయడానికి టైం లేదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాం సో అది కూడా షూట్ చేయలేదు అండ్ ఇంకంతేనండి ఈ రోజు వ్లాగ్ అనేది కొన్ని పిక్స్ అనేవి పెడతాను చూసేయండి అండ్ చెప్పడం మర్చిపోయాను కేక్ మళ్ళీ చూపించలేదండి ఎందుకంటే కేక్ ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది అనమాట చిన్న పీస్ ఉంది చాలా స్పంజీలా వచ్చింది చాలా బాగుంది మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాక్డౌన్ కదా ఒకేషన్స్ కి ఏమన్నా ఉంటే ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు బిస్కెట్స్ ఉంటే చాలు విత్ మిల్క్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అండ్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను